హాయ్ అండి వెల్కమ్ టు మైథిలీస్ మెను ఈరోజు రెసిపీ వచ్చేసి వామాకు పచ్చడి ఈ వామాకు చెట్టు చాలా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు వీటికి ఎక్కువగా చీడ పురుగు లాంటివి పట్టవు ఇలా కాడలతో సహా కోస్తూ ఉంటే ఎక్కువగా ఆకులు ముదరకుండా కొత్త లేత ఆకులు వస్తూ ఉంటాయి ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉండే ఈ ఆకు దొరికినప్పుడల్లా ఇలా పచ్చడి చేసుకొని వేడివేడి అన్నంలో ఒక చుక్క నెయ్యి వేసుకొని తింటూ ఉంటే మన జీర్ణశక్తి బాగుంటుంది అన్ని ఆకుల కంటే ఈ వామ ఆకు చాలా మందంగా ఉంటుంది ప్లస్ ఈ గీతల్లోకి మట్టి పేరుకుపోయి ఉంటుంది కాబట్టి పదిహేను నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టుకొని శుభ్రం చేసుకోవాలి కాడల్ని సపరేట్ చేసుకొని ఇలాంటి ముదురు కాడల్ని తీసి పక్కకు పడేసేయాలి ఈ లేత కాడల్ని సన్నగా తరుక్కోవాలి అలాగే ఆకుల్ని కూడా సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండీలోకి ఒక స్పూన్ నూనె వేడి చేసుకొని అందులోకి ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర పదిహేను ఎండుమిర్చి వేసుకొని వేపుకోవాలి ఇవి దూరగా వేగిన తర్వాత లాస్ట్లో ఒక రెండు స్పూన్ల నువ్వులు వేసుకొని వేపుకోవాలి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఇవి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి తిరిగి మరలా అదే ప్యాన్లోకి ఒక స్పూన్ నూనె వేడి చేసుకొని అందులోకి ఫస్ట్ ఇలా సన్నగా తరుక్కున్న వామాకు కాడల్ని వేసుకొని ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి ఈలోపు ఈ మిక్సీ జార్లోకి ఒక ఐదారు చిన్నుల్లిపాయలు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఐదు నిమిషాలకి కాడలు ఇలాగా మెత్తపడి ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు సన్నగా తరుక్కున్న వామాకును కూడా వేసుకొని మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని మరో రెండు నిమిషాలు ఉడికించుకొని చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత ఇందాక పొడి చేసి పెట్టుకున్న మిక్సీ జార్లోకి వేసుకొని పచ్చడిలాగా చేసుకోవాలి అస్ట్లో ఈ పచ్చడికి తాలింపు కోసం హాఫ్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని అందులోకి కొద్దిగా శనగపప్పు మినప్పప్పు కొద్దిగా ఆవాలు జీలకర్ర నాలుగు కరివేపాకు రెమ్మలతోటి పోపు దోరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇందులోకి కుదిరితే ఇలాంటి సాంబార్ ఆనియన్స్ అని దొరుకుతాయి అవి వేసుకోండి లేకపోతే ఒక ఆనియన్ని సన్నగా తరుక్కొని ముక్కలు చేసి వేసుకోండి పచ్చడిని ఈ పోపులోకి వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసేసుకోవటమే వాము వామువాసంతో ఉండే ఈ పచ్చడి ఒంట్లో బాగాలేనప్పుడు నోరు చేదుగా ఉన్నప్పుడు చేసుకొని తినండి చాలా బాగుంటుంది అలాగే ఇడ్లీలోకి దోశల్లోకి చట్నీ ఎలా చేయాలో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెక్అవుట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్